గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలకు మూల వాగుపై నిర్మించిన చెక్ డ్యాంల దగ్గర వరదకు దెబ్బతిన్న పొలాలు భవిష్యత్తులో మళ్లీ వరద తాకిడికి ఇబ్బంది కాకుండా పర్యవేక్షణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప ఆది శ్రీనివాస్ అన్నారు. జిల్లా నీటిపారుదల శాఖ అధికారులతో ఆదివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనరావుపేట మండలం నిజామాబాద్ మామిడిపల్లి గ్రామాల మధ్య నిర్మించిన చెక్ డ్యాం దగ్గర మరొకసారి వరదకు గురికాకుండా కట్టల నిర్మాణం మరియు చెక్ డ్యాం ఎత్తు తగ్గింపు గురించి విచారించి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వేములవాడ మండలం బొల్లారం లింగపల్లి మధ్య నిర్మించిన చెక్ డ్యాం, జయవరం దగ్గర నిర్మించిన చెక్ డ్యాం దగ్గర దెబ్బతిన్న పొలాలు మరియు కోతకు గురైన పొలాలు తిరిగి యథాస్థితికి తీసుకురావడానికి గల అంచనాలు రూపొందించడానికి చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే పూర్తయిన చెక్ డ్యాంలకు సంబంధించి మరిమట్ల, నిమ్మపల్లి, కొండాపూర్, వెంకట్రావుపేట మరియు మామిడిపల్లి పరిధిలోని నిర్మాణంలో చెక్ డ్యాంలు సంబంధించి భవిష్యత్తులో వరదలకు ఇబ్బంది కాకుండా నిర్మాణాలను చేపట్టాల్సిందిగా ఆదేశించారు. వేములవాడ పట్టణ పరిధిలో గల మల్లారం ఆనకట్ట నుండి గుడిచెరువుకు వచ్చే కట్టు కాలువ బుడగ జంగాల కాలనీ వద్ద కాలనీ ముంపుకు గురవుతున్న విషయాన్ని ప్రస్తావించి కాలువలో గల పూడిక తీయుట మరియు పైనుండి వచ్చే వరద మూలవాగులోకి వెళ్లి కలిసే విధంగా బుడగ జంగాల కాలనీ వద్ద నిర్మాణం చేపట్టాల్సిందిగా ఆదేశించారు. పట్టణంలో గల మురికి కాలువల ద్వారా నీరు గుడి చెరువులో కలవకుండా మూలవాగు వరకు కాలువలు నిర్మించట కొరకు వేములవాడ మున్సిపల్ కమిషనర్ తో కలిసి పరిశీలించి అంచనాలు రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మధ్య మానేరు నుండి అప్పర్ మానేరు వరకు నీరందించే ప్యాకేజీ 9 కి సంబంధించి పనుల పురోగతి తెలుసుకుని సింగ సముద్రం చెరువు నుండి అప్పర్ మానేరు ప్రాజెక్టు వరకు గల బ్యాలెన్స్ పనులను మలకపేట రిజర్వాయర్ నుండి కుడి ఎడమ కాలువలు పూర్తి అవటానికి కావలసిన నిధుల విడుదల గురించి ముఖ్యమంత్రితో చర్చించడానికి కావాల్సిన నివేదికలను పరిశీలించారు. అలాగే కదలాపూర్, మేడిపల్లి మండలాల్లో కూడా సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ శివకుమార్, ఈఈ గంగం శ్రీనివాసరెడ్డి, ఈఈ అమరేందర్ రెడ్డి సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు పాల్గొన్నారు. మల్కపేట నుండి మైసమ్మ చెరువు సింగ సముద్రం ఇక్కడ వరకు అయింది సార్. ఇక్కడ నుండి ఏంటంటే మనకు నుంచి మనం మళ్ళీ విశాఖనగర్ నుంచి